అయితే రావు డీల్ రా. రోమియో కార్డు దొంగ మళ్ళీ ఎప్పుడు వస్తారు? రేపు వస్తాగా. కంగారు పడకు, ఇక్కడ ఎయిడ్స్ లేదు. నేను చెప్తున్నా డాక్టర్ మాధవరావు, నేనున్నాను, పెన్సిలిన్ ఉంది. ఇంకెలా వస్తుంది ఎయిడ్స్? పాపా, వన్ డే కమింగ్ వన్ డే గోయింగ్. గోగో, నీకెంట మా రెండు నెలలా తీసేస్తారా? క్యారే చుక్రే రావమ్మా, మా మామూలు ఇస్తా ఉండవయ్యా. బేరాలే లేవు. ఇదిగో 5 రూపాయలు తీసుకో. 5 రాసుకోనా? రోసి వెళ్ళొస్తానా? మామూల్ అమ్మా, ఇస్మాయిల్ వచ్చాడు. వచ్చాడా? వీడు రాని రోజు ఉండదు. నువ్వు ఇచ్చినావులే. ఇది దొరకేవు. అరే ఏందిరా యాదగిరి, ఇందా కట్టించి మామూలు ఇవ్వమంటే ఊరుకున్నావు? ఇందల్లా గుస్స చేస్తుండవు, వస్తుండవు కదా. మాణిక్య వీణ ముపలాలయంతి మదాల చెప్పండి, మీకు చెప్పేది తీసుకెళ్ళండి. ఉమ్మాదేవి మీకు చెప్పేది తప్పండి, తప్పమంటే ఉంటే పిచ్చోడు కదా. వదిలేయండి. నొప్పి ఎట్లా లేదు? ఇప్పుడు ఎవరిని పిచ్చివాడు అంటారో తెలుసా? నన్నే. నీ ఆరోగ్యం బాగైంది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చని నిన్ను నేరుగా పంపించాను. మళ్ళీ అదే చేసొస్తే ఎలా? ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి. ఏ మళ్ళీ ఒంటికాల మీద నించుంటున్నావట? ఏ పై పైకి చేయి చూపించుకో, కిందికి చూడు. ఇది నిజం. నువ్వు ఒక మనిషివి, సాధారణ మనిషివి. అదే నిజం, అదే ఫ్యాక్ట్. అర్థం చేసుకో. పైకి ఎగరలేవు. ఇలా చూడు, దీన్ని వదిలేస్తే కింద పడుతుంది. ఇదే నువ్వు. అండర్స్టాండ్?
గ్రేట్ పెద్ద విషయాలు చెప్తావు కవిత్వంలా మాట్లాడతావు కానీ జీవితానికి చాలదు అవును నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు ఎవరిని రోసిని రోసేనా అమ్మాయి పేరు నాలుక ముద్దుబారుందా లేదు రోసిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు వద్దు ఏ అది ఉమాదేవి కాదు ఎవరి ఉమాదేవి ఎక్కడుంది లెటర్ లెటర్ రాసి ఎవరో తెలియకుండా ఏమని లెటర్ వచ్చిన తర్వాత చేతికి వచ్చుగా లెటర్ రాయాలి ఓకే రాయ్ ఇందా ఆట పట్టిస్తున్నారా అవును ఆటే పట్టిస్తున్నాను నువ్వు పాటలు ఉమాదేవి గురించి నువ్వు కంఠస్థం చేసావు కదా మరి ఎందుకు అక్షరాలు నేర్చుకోకూడదు ఉమాదేవి లోపలుంది అక్షరాలు బయట ఉన్నాయి ఓకే ఏం రాయాలి చెప్పు కూర్చో నడుస్తూ చెప్పొచ్చా సరే చెప్పు నా ప్రియ ప్రేమతో నీగా నాలుగు ముద్దుబారిందా డాక్టర్ ముద్దుబారింది రోసిని ఎందుకు వద్దంటున్నావు తను మంచిదే కదా అయితే కానీ తప్పు చేసే వృత్తి చాలా తప్పు అయితే ఏమిటి అవును రోజు చేస్తే మాత్రం చేస్తే ఏంటి అంటున్నారు నేను చేస్తే కారు దొంగిలించకూడదు తప్పు తప్పు అని చెప్తారు అవును తప్పే నువ్వు మళ్ళీ కారు దొంగిలించావా లేదు డోర్స్ మాత్రం ఓపెన్ చేశాను చిన్న నా కారుని కొండ మీద తీసుకెళ్లి పార్ట్ పార్ట్ గా పీక్ అమ్మేసాడు ఏ కొండ చెప్పకూడదు చెప్పకూడదు అయితే కొండ కొండ అనుకోగానే భలే చల్లేస్తుంది అబ్బో భలే ఎత్తైన కొండ చల్లని కొండ ఇప్పుడు ఇచ్చారా ఇంజక్షన్ అది ఇంజక్షన్ పెంటతాల్ పెంటతాల్ కొండ మీదంతా పెంటతాలే పెంటతాల్ వాసనే ఇక్కడంతా ఒకే అసహ్యం ఒకే అసహ్యం రుక్సి అసహ్యం అమ్మ అసహ్యం మా నాన్న అసహ్యం మా నాన్న గనక మా అమ్మను కొట్టి హింసలు పెట్టకుండా వదిలిపెట్టిపోకుండా ఉండి ఉంటే పాపం మా అమ్మ ఈ వృత్తికి అసలు వచ్చి ఉండేదే కాదు పాపం ఎంతో పవిత్రంగా ఉండేది నేను శుభ్రంగా ఉండేవాడిని ఇప్పుడు నువ్వు శుభ్రంగానే ఉన్నాగా లేదు లేదు శుభ్రంగా లేని అసహ్యం ఉన్నాను ఈ మొహం ఈ మొహం చూడండి ఈ మొహం చూడండి ఇది మా నాన్న నాకు ఇచ్చిపోయిన మొహం తన మొహం నా కంటికి ఎచ్చిపోయాడు నా మొహం మీద తన మొహం అంటించిపోయాడు ఇది మా నాన్న మొహం మా నాన్న మొహం మొహం తీసేయాలి తీసేయాలి మొహం పీకేయాలి మా నాన్న ఇచ్చిన ఒళ్ళంతా తీసేయాలి అందుకే ఉమాదేవిని చూడాలి ఉమాదేవిని చూస్తే ఒళ్ళు పవిత్రం అవుతుంది మనస్సు పవిత్రం అవుతుంది బుద్ధి బుద్ధి పవిత్రమవుతుంది ఉమాదేవికి లెటర్ రాసి రప్పించాలి లెటర్ చేరి ఉమాదేవి రాగానే సవ్యంగా పెళ్లి చేసుకుని సవ్యంగా కాపురం చేసి సవ్యంగా పిల్లల్ని కానీ అంత సవ్యంగా నేను ఈ చండాల నుంచి తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి చక్కని చోటు చూసుకొని కొండ మీద పెంటుదాల వాసన వచ్చి కొండ మీదకి వెళ్ళి శివలింగానికి పూజ చేసి ఉమాదేవి 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 బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి దొలుపు ఈ కుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలు కొలుపు ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మ తలపు
కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్ప పాటు జన్మ, తప్పదంత కర్మ. పిచ్చి బ్రహ్మ, పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు, తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు. ఎవరు ఈ లోకంలో అదే ఇంద్రజాలము. మూడు నాళ్ళ భోగం వైభోగం నీ భాగం ఏమౌను తుదకు, ఆలకించి వేదం ఈ వాదం సంవాదం నీ దారి వెదుకు. ఇది వేదాంతం సిద్ధాంతం సత్యాల ముత్యాలు పంచేటి పాట, ఇది పిచ్చి బ్రహ్మ. పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు, ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలి గొలుపు. ఈ పుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలు గొలుపు, ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మ తలపు. అమ్మా షాక్ ఇచ్చారా? షాక్ ఏమి లేదు, ఇంజెక్షనే. డాక్టర్ గారు త్వరగా రమ్మన్నారా? ఉమాదేవి. ఏ రోసి, ఏంటి మా నాన్న చూసి వస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? పౌర్ణమి నాడు చేసుకో, అంత చక్కగా ఉంటుంది. అరే పోవయ్యా, నీ వల్లే అంత. పెళ్లి పౌర్ణమి అంటూ అతను బుర్రపాడు చేసావు, ఇక మీద అతనితో మాట్లాడక. నేను మాట్లాడపోతే ఎవరు మాట్లాడతారు ఇక్కడ? ఇక్కడ అందరూ ఏదో ఒకటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కడే మంచివాడిని, నిజము కట్టక చేదురా దాని ఫలము తీపిరా. వాడికి పెళ్ళి అవుతుంది, అమ్మవారు చెప్పింది. ఉమాదేవి అడిగాను, కాళికా భక్తుళ్ళే అడిగాను, చెప్పవే ఉమాదేవి అని చెప్పింది. గుణాకి పెళ్ళి అవుతుందని ఆ రోజు తొందరలో వస్తుంది, వస్తుంది పౌర్ణమి వస్తుంది, బ్రహ్మాండంగా పెళ్లి జరుగుతుంది. ఉండు తాళి దాచాను. 33 కోట్ల దేవతలు ముట్టుకుని ఆశీర్వదించారు దీన్ని. వెళ్ళిపోయావా? పోవే పో, నీకు పెళ్లి జరగదు. నేను శాపం పెడుతున్నానే, నిత్తిని నిప్పులు పెట్టుకున్నానే ఉమాదేవి. బదులేని రాయను, ఏదైనా బదులు రాసిపడి. నేను మళ్ళీ గుణాన్ని బయటికి పంపేటప్పుడు నువ్వే అతను చూసుకోవాలి. తర్వాత గుణాన్ని వాళ్ళ బాబా ఇబ్బంది పెడితే నేనేం చేయలేను. నేను వాళ్ళ బాబాయ్ని చూడలేదు, కానీ గుణా మాటలు బట్టి అతను తప్పుడు మనిషిని నాకు అనిపిస్తాను. చోకరీ లంబాడియా, కొత్తగా వచ్చావా? నయ్యా ఏ కీర్తన? 10 రూపాయ. ఏ 15? ఏ 20? అమ్మా దొరికింది. కళ్ళు పోవు దారిలో, కాళ్ళు పోవచ్చునా, ఓ మనసు పోవచ్చునా. కాశీ ఓ 120 కొట్టు. ఏరా అనుమానం, పాన్ తింటున్నావా? ఇది నా పేరు అనుమానం కాదురా, హనుమాన్. కోప్పడకరా నాన్న, ఉండి నిండిపోయింది. అక్కడ ఉసువులైతే మనకెలా వస్తుందిరా? వస్తుంది, సందులో 10 పైసలు కూడా దూరడం లేదు. ఒరే కాశీ 120 కొట్టు. పోవయా. ఏంట్రా కోప్పడతావు నువ్వు కూడా? కూడా నీ కుంటికాలు ఎగరేసుకుంటూ వస్తావు, ఏంటి లాభం? తప్ప ఎవరు తెరిచేది? తెరిచేవాడు కనపడకుండా పోయాడే,
నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని పిచ్చాసుపత్రిలో చేరిపోయాడ్రా వాడు. అది సరే, నోరు మూసుకొచ్చుంటే ఎలా? ఇగో చూడరా, ఏమైనా సరే నీ నా పిచ్చాడిని ఆసుపత్రి నుంచి తీసుకుని వచ్చి నేను ఈ పని పూర్తి చేయలేదో నే మగాడినే కాదురా. ఇస్మాయిల్, ఇస్మాయిల్ తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేటోడి అమ్మగోడు నువ్వు. ఆడదాన్నే ఆడదాన్నే నువ్వు పెడుతోంది ఇస్మాయిల్ వదిలి. ఇస్మాయిల్, ఇస్మాయిల్ నా దగ్గర ఉన్నదంతే చేతి ఖర్చు కోసం దాచిపెట్టుకున్నా. ఇదిగో చూడు, నీ డబ్బంతా మా వదిన దగ్గర కుప్పలుగా పోసిపెట్టాను. మీ వదిన దగ్గర మీ ఇంటి గిన్నెలు పాత్రలన్నీ ఈదిలో ఉన్నాయరా. ఇల్లు ఖాళీ చేయమని చెప్పి చెట్టు రౌడీలతో వచ్చిండు. ఖాళీ చేయకపోతే నెలకి 15,000 రూపాయలు అద్దె అడుగుతుండు. వచ్చాడా? నాలుగేళ్లుగా దబాయించుకుంటూ వస్తున్నానే. ఇక కుదరదు, ఖాళీ చేసే తీరాలి. ఇస్మాయిల్ కి మామూలు ఇస్తా ఉంటే సేట్ని లోన్ కలిగిస్తానా? నాకేంట్రా, సేట్ దగ్గర మామూలు తీసుకుని మిమ్మల్ని బయటకు చెప్పండి. మాకి డబ్బులు ఇవ్వకపోతే వాడు వచ్చి సామాన్లన్నీ విసిరేలోగా నేను విసిరి పారేస్తాను. పండే పండి కావాలి. అందరం వీధిని పడాలి. విధి రాశాడే మన నొసతన ఇదే వృత్తని ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. మనకు ఆ తాహతలే. మాసానికి 15,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? పండే పండి పోయి సంపాదించుకుని సంతోషంగా ఉండండి. మేము ఎక్కడికి వెళ్ళామమ్మా? కాసేపు ఊరుకో. వద్దిన, నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసం నేను పోరాడతాను. పోరాడే మోహన్ చూడు. రోజీ, సేటి దగ్గర వేరే మాదిరిగా మాట్లాడేవా? ఓయా, దానివల్ల పనేం జరగలేదు. వాడికి డబ్బులే ముఖ్యం. కన్నెత్తి కూడా చూడలేదు. అయ్యో దేవుడా, నాకెందుకయ్యా ఇలాంటి శిక్ష వేసావు? మొగుడు సరిగ్గా లేడు, బిడ్డ సరిగ్గా లేడు. నేనున్నాను కదా, నీకు ఏదో ఒక ఐడియా రాకుండా పోతుందంటవా? వద్దురా బాబు, నీ ఐడియాలు విని నన్ను కూడా జైలుకి వెళ్ళమంటావా పాపత్ముడా? అట్ల నుంచి నేను ఇచ్చిన మంచి ఐడియాల వల్లే కదా మన వృత్తి బ్రహ్మాండంగా జరిగింది. కంగారు పడకుండా ఆలోచిద్దాం, మనకి మన పని జరగాలి. పాపడితే జరుగుతుందా? వదినా, ఒక చక్కని ఐడియా. బాబాయ్ ఆలోచనే సరిగానే ఉంది. ఆ తరువాత వాడు చెప్పినట్టు కోర్టు కేసు అని తిరగొచ్చు. మన గుణాన్ని ఆ మార్వడి పార్టీని అమ్మాలే. పార్టీని మెల్లగా తీసుకొచ్చి సంతకం పెట్టాక బయటకు వదిలేద్దాం. అవును, గుణా సంతకం పెడతాడా? పెడతాడు, రెండే అక్షరాలు పెట్టేస్తాడు. డాక్టర్, నువ్వు కంగారు పెట్టేయకు. వకీలు కూడా ముక్కున వేలేసుకునే ఐడియా గడిగడికి రాదు. గుణా వచ్చి సంతకం పెట్టనే 5 సంవత్సరాల దాకా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆసుపత్రి నుంచి వాడిని బయటకు వదులుతారా? వదులుతారు, డాక్టర్ వస్తే వదులుతారు. అవునవును, డాక్టర్ నువ్వే? అయ్యో నేనా? అది నిజమే. ఏడుపొస్తే ఏడ్చి, ఏడుపు రావడానికి నీకు ఇంజెక్షన్ ఇచ్చాను. రే గుణ, అమ్మ చనిపోయిందా? భయపడకు, పరాశక్తి తోడుగా ఉంది, అదే ముఖ్యం. ఇదిగోరా తాళి, మంత్రించిన తాళి, ఉమాదేవి చెప్పింది తీసుకురా. రే వదలరా, వదలరా, నువ్వు తప్పుకోరా. ఏమిట్రా వదిలేది? తాళిని హస్తగతం చేయనివ్వంట్రా. అయ్యో భాష పిచ్చా. డాక్టర్ సార్, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటది, ఏంటిది? తాళి వాడికి ఇవ్వాలి. నువ్వు రారా? గుణాకి ఇవ్వాలి. ఇస్తాను. గుణాకి ఇవ్వాలి. సరే సరే. నమస్కారం. నమస్కారం గుణ. తాళి నీ దగ్గర ఉంది, చోడుగా నేనున్నాను. ఉమాదేవి ఉంది, మాంగల్ ఎంతందునా నేనా మమ జీవన హేతునా. భజంత్రీలు భజంత్రీలు. గుణ దిగు. అందరికి చెప్పండి పైసలు ఎప్పుడు ఇస్తావా? కల్ది ఎగరై. అరే యాదవా, అమ్మ పోయిందయ్యా. ఎప్పుడు? నువ్వు రావయ్యా. అవు
అమ్మ నిన్ను చచ్చిపోయింది. ఏంరా పశువుతో మాట్లాడుతున్నావా? మనుషులకు నా దుఃఖం అర్థం కాదు. గుణ అయ్యో లేకదూడా. ఏమిటయ్యా వీడు పశువుతో అన్ని మాట్లాడుతున్నాడు. చచ్చిపోయింది నిజం చెప్పేద్దామయ్యా. లోపలికి వస్తే తెలుస్తుంది. ఊరికే మాట్లాడొద్దానా గుణానన్న. లోపలికి వెళ్ళి చూడు నీకోసం ఎంత మ్యాజిక్ చేసి ఉంచానో. రాగుణ బాగున్నావా? దాసీభూత సమస్త దేవో వనితాం లోకైక దీపాంకురా. అమ్మా తల్లి ఒరే గుణ ఎప్పుడు వచ్చావురా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నయమైందని అన్నారే. అయ్యో వాడేమి ఊరికే ఏడవటం లేదు. అందరం కలిసి వాణ్ణి పూర్తిగా పిచ్చివాణి చేస్తున్నాం. ఇలా చూడు, నువ్వు వచ్చావని చెప్పి వాణ్ణి తీసుకొచ్చాం. ఇలా చెప్తే నేను కూడా ఏడుస్తాను. ఇలా చూడు రాజా, ఏడవకు నాన్న అక్కడ. అలా చెప్పకపోతే నిన్ను బయటికి వదిలిపెట్టరా. అందుకే ఊరికే అవునరా. ఇలా చూడు, నేను చావను, నేను చావునరా, నేను చచ్చిపోనురా. వచ్చావా? పెళ్లి చేసుకుందావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. నా దగ్గరికి రావా? రా, నేనే ఉమాదేవిని నీకు. సర్లే పోవే, ఎప్పుడు చూసినా అతను ఎగతాళి చేస్తుంటారు. ఇంకేమైనా అన్నావో గుణ? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడ్చే ఇంజక్షన్ ఇచ్చాడు. చూడు గుణ, నువ్వు పెద్ద పని చేయాలి. అవునరా, ఇప్పుడు నువ్వే ఇంటికి పెద్దోడివి, పెద్ద మనిషివి. నువ్వే ఆ పని పూర్తి చేయాలి. ఏంటా పని? రెండే అక్షరాలు గు నా గుణ. గుణ చెప్పకూడదు, రాయాలి. ఇవ్వండి. ఇంకెవరు చేస్తారు? నేనే. ఇతనెవరు? వాడే ఇక్కడంతా మా అబ్బాయి. నమస్కారం. చెయ్యి లోపలికి పోయింది చిన్న జుబ్బ. మీరు పెట్టొచ్చుగా క్యాసెట్స్. బెటర్. అదేమిటి, అందుకనేగా నన్ను ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు. ఆసుపత్రి? అదంతా ఏమి లేదు, ఈ మనిషికి కడుపు నొప్పి. వీళ్ళందరూ అంతే, అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఆసుపత్రిని తీసుకొచ్చారు. నా ఒంటికేం లేదండి, రాయిలా ఉంది, మనసే సరిగ్గా లేదని వీళ్ళంతా అంటున్నారు. కానీ ఎర్రగడ్డ ఆసుపత్రి డాక్టర్ నాకు పిచ్చిలేదని చెప్పేశారు. అమ్మ గిల్లుతోందమ్మా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటలా? తెలుసా మీకు, నాకు నయమైపోయింది. సంతకం కూడా పెట్టడం నేర్చుకున్నా. వదలండి అయ్యా, వదలండి. అయ్యో నా సంతకం పెట్టు చూడాలి మీరు. వదులు వదులు, నేనివ్వను వదులు, నేనివ్వను వదులు. తొమ్మిదో మేరకు బుద్ధు సంస్థ మేరే అగ్రిమెంట్ లేదనుకోదేగా. ఏయ్ మహాలక్ష్మి, లూజ్ బేటకు ఖడా కర్కి ఏ మతలబ్ కర్తా హై? సబ్ జైల్ జాయేగా. సబ్ జైల్ వద్దండి, సెంట్రల్ జైల్ అయితేనే భోజనం బాగుంటుంది. షట్ అప్ వోల్టెనెంట్. సో వి ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. 3 డేస్ టైం, పే 15,000 ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. క్యాసెట్ జీ, ఏ రెండు లోక్ ముజే సతానే కి కోసిస్ కర్ రహీ హై. ఏ మహాలక్ష్మి, 3 డేస్ ఆర్ గెట్ అవుట్, లేదంటే పోలీస్ వస్తుంది. జ్యాదా బ్యాస్ నే కర్నే కా చలో. ఏ లోగ్ అక్కడ ఎక్కడ కుక్క? అతి గతి లేక నా ఇంట్లో దొరబడింది చాలుగా. సబ్ జైల్ అట, సెంట్రల్ జైల్ అట, కుంటి గాడిద. నలుగురు ముందు నా కొడుకుని పిచ్చివాడిగా నిలబెట్టావే. ఒరే ఒరే ఆగరా, ఆగో. ఒరే ఫ్రాడు ఎక్కడ్రా? అమ్మా అమ్మా, నీకు భయపడి దేవుడి రూమ్ లో దాక్కున్నాడు లబక్కును పట్టి. నవ్వుతున్నావా? సిగ్గులేదు? లేదు, నవ్వొస్తుంది. వస్తుందిరా, వస్తుంది. నిన్ను ఏ రోజును కన్నానో ఆ రోజే నా బ్రతుకు నవ్వుల పాలైపోయింది. నేను చెప్పింది వినిపించుకోవు, అది చెప్పింది వినిపించుకోవు. నన్ను మనిషిలా ప్రశాంతంగా బ్రతకనివ్వరా?
నన్ను ఆసుపత్రిని తీసుకొచ్చి అవమానించావు. నాకు పేపర్ 500 సంతకాలు పెడతాను. అయ్యో నీ సంతకం వద్దు, ఏం వద్దు, పేపర్ ముందు నాకు పేపర్. నువ్వు పోరా, బయట పోరా, విడిచి వెళ్ళిపోతా, వెళ్ళిపోతా, నేను నిజంగా వెళ్ళిపోతా. ఉమాదేవి రాగానే నిజంగా వెళ్ళిపోతా. నీ మొహానికి నేను రోజు తప్ప ఇంకెవరున్నారా? పోరా పో. వస్తుంది వస్తుంది, మట్టి గడ్డ. వస్తుంది వస్తుంది, వస్తుంది వస్తుంది కొట్టు. నీ బాబు నా నెత్తిన మట్టేసిపోయాడు. నువ్వు ఈ రాతి పడతో నా తల పగలు కొట్టరా, పగలు కొట్టు. వస్తుంది ఏంటి వస్తుందని చెప్పు రోజు చెప్పు. వస్తుంది, అది రాకపోతే నేనున్నాగా. నువ్వు ఉమాదేవి కాదే. నేను ఉమాదేవిని కాను, నేను ఉమాదేవిని కాను, రోసిని, నీ రోసిని, కేవలం మనిషిని. రోసి వద్దా ఉమాదేవి, ఉమాదేవిని రమ్మనువా. ఇగో ఇవేసుకో. ఇది తింటే ఉమాదేవి వస్తుందా? ఉమాదేవి ముందు నిద్ర వస్తుంది. నిద్ర రాలేదే. వస్తుంది, నువ్వు పడుకో. నిద్రపోవడానికి చీకటి రాలేదే. వస్తుంది, పడుకో. గాలి లేదే. వస్తుంది, అది వేస్తే చప్పుడు వస్తుంది. వస్తుంది రాదు, వస్తుంది. ఆ రోజు వచ్చింది ఎలాగో తెలుసా మరి? వస్తుంది 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 ఆ
రా బాబురా. ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో వీడిని ఎవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను వదినా. చాలు చాలే, అరుదిగా నన్ను నమ్మలేదు. ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగా నేను వెంట పెడతాను కదా, అంత నమ్మకం లేదంటే నాలుగు కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోజీ, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది. ఏమైంది నీకు ఈ రోజు ఊరుకోమంటుంటే? మల్లమ్మ సుమంగళి మంచి శకునం, బయలుదేరు బాబు. ఆస్పత్రికా వెళ్ళిరా బాబు. పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడు, మీ అమ్మరా. క్షేమంగా వెళ్ళిరా నాయన. కుంటి కాలు వద్దులే, మంచి కాలుకి తాను పెట్టు. ఏం అక్కర్లేదురా. అనుకోని ఏదైనా జరిగిందంటే మన మధ్య ఎందుకులే. టాటా వస్తాను. వదినా నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే నువ్వు అటుపోయి నించో. ఏరా ఎలా ఉన్నావు కులాసా? అంతా మన వాళ్లే, ఓ చిన్న పని చేయాలి. అటు ఇటు కాకుండా ఉంది, పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆసుపత్రికి పోవాలి. అరీఫ్ అరీఫ్ రా, ఆసుపత్రికి పోవాలి రా. అరీఫ్ అక్కడే ఉండు, అక్కడే ఉండు. పోదాం, ఒకరోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు. అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి అంత పెద్ద మనిషి వదులుతాడా? అది పోని, ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టను. సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడా? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి నాలుగు రోజులయ్యింది. కలొచ్చింది నాలుగు రోజుల ముందట. నాకు కలొచ్చింది ఎరా కాచి, కాళి వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబోసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు. గుణాన్ని గుడికి పిలిపించి కుండి తాళం కప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళం కప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే. మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 అదే. కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి ఇద్దరు మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యమవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా. అది కరెక్ట్. ఇదిగో నాన్న ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఇదే హుండి, ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మోటార్లో డబ్బు పోతూ ఉంది చూడు, ఓరకంటితో చూడు. గుణ గుణ, ఆ తలుపేరా? ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ, రేపే ఆఖరి రోజు పండగ రోజు, హుండి నిండిపోతుంది. చేసేద్దాం. కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది, లోపలికెళ్ళగానే కట్ చేసేయాలి. నాకిష్టం లేదు. ఏంటమ్మా? నాకిష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెలగ మెలగ మెలగ, జాగ్రత్త 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 కూర్చో.
కూర్చో రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది, ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళట కదా. కాని అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుందే. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్ము నడవయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిపిలి 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 పియని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడికి కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు, దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం.
గుణా గుణా ఏమయ్యా ఇలా ముద్దు నిద్దుతున్నాడే ఎక్కువ భంగిచ్చేశారా మీరు రేపు ఉదయం అసలు వాడు లేస్తాడా లేస్తాడు లేస్తాడు ఏం భయం లేదు ఫ్రెష్ భంగది మెదడుకు మంచిది అవును మనం హుండీలోంచి డబ్బు తీస్తున్నామా వేస్తున్నామా వేస్తాం కాని హుండీలో కాదు అనుమానులు వెయ్యి అబ్బా కాశీ ఇదిగో పట్టుకోరా పట్టుకో నువ్వుండు నువ్వుండు పెట్టుకోరా వాడు అడిగిందల్లా ఇస్తుండు తల్లి అన్ని సక్రమంగా జరిగితే 10% నీకు ఇస్తా తల్లి ఇచ్చేస్తాను తల్లి బ్యాగు బ్యాగు సరే కాశీ 10 నిమిషాల్లో మీరు అందరూ ఇక్కడ ఉండాలి పొండి 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 అంటే మిమ్మల్ని అటు వెళ్ళకూడదు సరే ట్రస్టీ గారు పిలుస్తున్నారు ట్రస్టీ గారు పిలుస్తున్నారా ఏమిట్రా ఇనుమా కాదా ట్రస్టీ పంపించారు ముందు మీరు బయటికి వెళ్ళండి హలో హలో ఇక్కడ ఏం చేస్తున్నావురా ఉమాదేవి ఉమాదేవి లేదు వంకాయ దేవి లేదు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమిటయ్యా ఏం జరిగింది వాడు ఎవడో కొట్టి లోపలికి వెళ్ళాడు సార్ ఈ లోపలిక అవును సార్ Yeah.
పిచ్చుడా పిచ్చినాయా, అసలు నిన్ను తలిపోవడమన్నట్టు చూడు, మొత్తం హైదరాబాద్ అంతా మన వెనకాల పడుతుంది. బంగారు గోల్డ్ ఒరే ఎటు వెళ్తున్నావురా? ఒరే ఒరే గుణ ఎటు వెళ్తున్నారా? ఒరే ఎటు వెళ్తున్నావురా పిచ్చినాయాలా? ఉమాదేవి కార్తీప్ కార్తీప్ రా. ఒరే కార్తీప్ పోతే చంపేస్తాను. ఒరే కార్తీప్ రా. ఒరే గాయ్ కాశీ తీరా తప్పకోండి. అయ్యో మాదేవి మేడం. మాదేవి మాదేవి హనుమాన్లు హనుమాన్లు ఉమాదేవి కారు ముళ్ళిపోతుంది బయటకు వచ్చే ఉమాదేవి 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 కారు ముళ్ళిపోతుంది. But sir, the government policy has changed. No. I don't agree with you at all on that. But the present... And sorry, sir. I told you not to disturb. Sir, there is an engine car, sir. Hello? SK here? Evdi. Yavindi. Will you please keep quiet? Accident, ah? Eppudu? Ekkada? హలో సార్. ఎన్ని బాడీస్ ఉన్నాయి లోపల? ఒకే ఒక బాడీ ఉంది సార్. ఒకటేనా? అవును సార్. ఒక్క మనిషేనా? ఎస్ సార్. పుల్ అప్. సార్, మిస్టర్ సురేష్ కుమార్ ఫ్రమ్. ఓయ్ ఇక్కడ ఏమిటో తమాషా చూస్తున్నాను, అటుపై పనులు చూసుకోండి. నా పేరు సురేష్ కుమార్, ఐఎమ్ ది కేర్ టేకర్ ఆఫ్ జయప్రకాష్ ఫ్యామిలీ. కారులో ఉందా? నాకేం తెలియట్లేదు సార్. మాదేవి వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అమ్మా అమ్మా. ఒరే గుణ, నువ్వు ఆసుపత్రికి వెళ్ళేదా? ఏంటి ఆ తలకు రక్తం? ఎవరది? ఉమాదేవి. ఏంటి అంటాడు? చిన్న అంతా చెప్పారు, నీకు డబ్బు అవసరం, అమ్మవారు కల్లోకి రావడం అంతా చెప్పారు.
ఇది నాది, ఇది నీది. ఇది ఎప్పుడు తీస్తారు సార్? దే ఆర్ వెరీ స్లో సార్. ఇట్స్ అ కంబర్సమ్ ప్రాసెస్. మాకు చేతనందేలా చేస్తున్నాం. ఓపుగా ఉండండి. అవును, జయప్రకాష్ అక్కడ ఫారెన్ వెళ్ళారా? చనిపోయారు సార్. కార్ లో ఉన్నది వాళ్ళమ్మయ్యారా? ఐఎమ్ సారీ మిస్టర్ సురేష్ కుమార్. ఈ కార్ లో ఉన్నది అమ్మాయో కాదో తెలీదు. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎంతండి? మిస్టర్ సురేష్ కుమార్, చూశారుగా, ఆ అమ్మాయి కాదు. టేక్ ఇట్ ఈజీ. ఉమాదేవి, ఉమాదేవి, ఉమాదేవి. ఎందుకు అలా అర్థం? నోరు మూసుకో, నోరు మూసుకోమంటుంటే మూసుకో. గదిలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒరే ఒరే, దాన్ని భద్రంగా చూసుకో, నోరు లేవనివ్వకు. నేను వెళ్ళి గదిలోంచి వాళ్ళని బయటికి పంపిస్తాను. రెడ్డి, రెడ్డి. ఏంటి? పోవయ్య బయటికి. ఇప్పుడేగా పోవయ్య అంటుంటే పిల్ల బాగుంది. ఉన్నుడు పంచి కట్టుకొని. బాయ్ బాయ్ ఇస్మాయిల్ భాయ్, భాయ్ ఇస్మాయిల్ భాయ్. కౌన్ హై? మై హూ? మే రెడ్డి హై సాబ్. అరే బాద్ మే ఆవో. ఇస్మాయిల్ భాయ్, అర్జెంట్ హై. కౌన్ హై? మేము రెడ్డి హై సాబ్. అరే సుబే సుబే క్యూన్ తంగ్ కర్తా హై? కౌన్ హై జాన్? కోయి నహీ. కోయి ఆయా లగ్తా హై? అరే చుప్. క్యా హై? బహుత్ జరూరీ ఖబర్ హై సాబ్. లేకపోతే మిమ్మల్ని లేపుతామా? ఆ బయలుదేరు, బయలుదేరు. పడుకుని వెళ్తానే. అదేం కాదు, నువ్వు బయలుదేరు. మూడు మాత్రలు ఇచ్చి చచ్చింది ఈ రోజు ఇవ్వాలి, నిద్ర వస్తానమ్మా. అవి ఇవ్వలేదంటే ఈ పాటికి మమ్మల్ని చంపేసి ఉండేవాడివి. బయలుదేరు, బయలుదేరు. ఉమాదేవి? ఉమాదేవా? ఓ ఆ పిల్ల బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేసింది. బయలుదేరు. ఎక్కడ? హాస్పిటల్కి వెళ్ళింది. అబద్ధం ఆడుతున్నారు అందరూ. నేనా? ఇలా చూడు, ఇది నీ చేతికిచ్చి హాస్పిటల్కి వచ్చి కలుస్తానని చెప్పమంది. ఇది 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 తాళి తాయుత్తు. నిజంగా? ఏమిటే ఇంకా వాడితో మాటలు? నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు. బయలుదేరరా, ఎవరికి తెలియకుండా కలిసి వెళ్ళిపో. అదేలా ఎవరికి తెలియకుండా వెళ్ళడం? ఇస్మాయిల్ కో భూల్ గయా క్యా? ఏమిటి పిల్ల ఎక్కడ? ఏ పిల్ల? చాలా బాగుంది. మన ఏరియాలో నేనుండగా నాకు తెలియకుండా ఒక వ్యవహారం జరగచ్చా? ఇస్మాయిల్ భాయ్ ఐసా హో గయా బోల్నా హై కి నై. ఎక్కడ పిల్ల? ఇక్కడ ఎవ్వరు లేరు, అమ్మ వెళ్ళిపోయింది. అవును, ఆసుపత్రికి వచ్చి నన్ను చూస్తుంది. ఈ తాళి బోట్ లేదు. నువ్వు నోరు మూసుకో, ఊరుకో. ఆవిత్తును అలా చెబుతున్నాడు. ఈ కవిత్వాలని వాడితో చెప్పు, మన దగ్గర. ఎక్కడా పిల్ల? ఇస్మాయిల్, నీకు తర్వాత చెప్తాను, ముందు విని హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత చెప్తాను అంటున్నావు, ఏం చెప్తావు? ఇస్మాయిల్ కొంచెం ఊరుకోవయ్యా, నీకు తర్వాత చెప్తాను అంటున్నా. కన్ను కొడుతున్నా అంటే ఉమా ఇక్కడ ఉందా? ఉమాదేవి ఎక్కడ? ఎక్కడ పిల్ల? అంటుడు ఉమాదేవి ఇక్కడ ఉందన్నమాట. ఉమాదేవి మదేవి
ఉమాదేవి. ఉమాదేవి ఓ ఫరిష్ట దేవత దేవత. అరే ఏకే హై, ఇది ఉమాదేవి గుళ్ళోంచి తెచ్చింది. ఓ ఇది మీదేనా? రే ఏ సబ్ గాలి మే రఖో రే, ఇది ఉమాదేవిది. చల్ ఉమాదేవి. నెల్లూరులో అరిచినట్లు అరవకూడదు, చాలా ఇబ్బంది అయింది నాకు. చూస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు, నేను నిన్ను ఎత్తుకొచ్చేసినాను అనుకోరు. ఇగో ఎప్పుడైనా తిను కొంచెం, ఇంకో 600 కిలోమీటర్లు వెళ్ళాలి. నీకోసం నేను పస్తే మల్లెపువ్వు లాంటి ఇడ్లీ కాళ్ళు కడుపుతూ తింటే ఎక్కులు వస్తాయి. ఇక్కడే ఉండాలి ఇడ్లీ కారప్పొడి. తరంగాల సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు.
Hey, are you all right? నా మీద ప్రేమ లేదంటే తిరిగి మళ్ళీ వచ్చినని చూస్తావా? ఇంకెవరన్నా ఇలా కారుతో గుద్దించామంటే వాడు చచ్చుండేవాడు. ఇంకెవరన్నా నన్ను కారుతో ఇలా గుద్దించి ఉంటే అది చచ్చుండేది. నేను గనక చావలేదు, నువ్వు గనక చావలేదు, మనకు చావలేదు. దేవుడు రాసి పెట్టిన రాత ఇక మీదట నువ్వు నేను గట్టిగా నడుచుకోవచ్చు, తోడుకు నేను మాత్రం వస్తాను, లేదా అడవి దున్నలు వస్తాయి. ఏంటి అడవి దున్నలు? ఒకటి రెండు చిరుత పుల్లలు కూడా చూసా, భయపడకరా. అటుపక్కకి వెళ్ళదు పెద్ద లోయ. ఇదే మన ఇల్లు, రోజు ఇక్కడ కూర్చొని అడవి అంతా అంతా చూసుకోవచ్చు. మదేవి, ఇక్కడ పడుకోవచ్చు. భయపడింది. ఏయ్ ఏయ్, భయపడుకో, నేనే. అది కూడా భయపడుతుంది నీకు. మళ్ళీ ఇది మన వంటగది. కొన్నాళ్ళ దాకా నేనే వండుతా, తర్వాత అంతా నువ్వే. కౌసు పెట్టలు దొరుకుతాయి, అడవి కూడా దొరుకుతాయి. నువ్వు శాకాహారా మాంసాహారా? మాంసం తింటావు కదా, మరైతే నేను కారం ఎక్కువ వేయకుండా నాకు. నీకేం కావాలి? డబ్బా 10 లక్షలు, 10 లక్షలు నేను ఇప్పిస్తాను. క్యాషా, చెక్కా, నేనేమంటాను?
ఎవరో తెలుసా? గోల్డ్ కావాలా? గోల్డ్ నిలబెత్తిమ్మంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం కావాలి నీకు? కోయిల్లాంటి తీయని గొంతు, ఇంత తీయని గొంతు పెట్టుకుని నాతో మాట్లాడకుండా కైకైన అరుస్తున్నావే. సరే, నువ్వు శాకాహారమా మాంసాహారమా చెప్పలేదే. నేను కాయగూరలు వండుతాను, మాంసం కూడా వండగలను. కత్తి బాగా పదును, మాంసం కోసం కత్తి ఆడుకోవద్దు. సారీ, నేను సారీ సారీ. ఏంటి సారీ? ఎంత రక్తం చూసావా? ఇది నీకే అయితే తట్టుకోగలవా? సరిపోతే పోయింది, ఇక మీద ఇటువంటి నేను చేయకు. ఆ కత్తి లేవు. వీల్లేదు, నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళాలి. నన్ను వదిలే ప్లీజ్. ఏమంటే నీకు పిచ్చి పిచ్చి. లడ్డు ఎందుకు ఇచ్చావు? లడ్డు మరి ఎందుకు? లడ్డు ఇచ్చావు ఎందుకు? గంట కొట్టించావు. గంట కొట్టినప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వావు? మా అమ్మ ఎందుకు నిన్ను చూపించింది? నేను ముద్దు పెట్టాను కదా, చేతికి ముద్దు పెట్టాను కదా నేను. అప్పుడు నోరు మూసుకున్నప్పుడు పిచ్చి పిచ్చి అంటావు ఏమిటి? కళ్ళతోనే మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు పోతా పోతానంటే నేను ఎలా పోను? కారుతో గుర్తించి నీ మానం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? ఏ నన్ను విడిచి నువ్వు వెళ్ళలేదు. ఇంకోసారి నేను ఎవరు నువ్వు ఎవరని అడగొద్దు. నాకు తెలుసు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి, మీ ఇంటి పిల్లని తీసుకు వెళ్ళింది ఎవరో, ఎక్కడ ఉంచారో నాకు తెలుసు. పేపర్లో 500,000 వేశారే, ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా. సరే, నీ మాటలు నేను ఎలా నమ్మాలి? అది మీ ఇష్టం, కానీ మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. అదంతా అడక్కు, తప్పు. పిల్ల గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. రేపు ఫోన్ చేస్తాను, అప్పుడు డబ్బు గురించి కరెక్ట్ గా చెప్పు. పోలీసు అది ఇది అని పెడితే పిల్ల రావడానికి ప్రమాదం. కరెక్ట్. ఇస్మాయిల్, ఇస్మాయిల్, నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను. తప్పేలే తప్పేలే, నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే. డబ్బు రాని 5% వాటా ఇస్తా, 10% ఇస్తా, 20%, 30%. నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో జస్ట్ 2 మినిట్స్. కిడ్నాప్ కారణం డబ్బే అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది, ఫోన్ లో వాళ్ళు మీతో బేరాలాడతారు. బయట పేపర్ లో 500,000 వేయడం చాలా తప్పు. పోలీసు వారు నడకుండా ఈ విధంగా చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఐ నో యువర్ ఎ బిజీ మ్యాన్, బట్ ఐఎమ్ సారీ టు యూ. చెప్పండి. ఐ థింక్ వన్ మోర్ మినిట్. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పుడు ఆ కాల్ మేము విని కరెక్ట్ గా ఎంక్వైరీ చేయాలి. మీ ఫోన్ ని ట్యాప్ చేయాలి, అంటే రహస్యంగా వినాలి. ట్యాప్ చేశారా? కాల్ వచ్చిందా? లేదు. ఫోన్ ని ట్యాప్ చేయడానికి పర్సనల్ పర్మిషన్ అడగడానికి నేను వచ్చాను. ఎవరైనా ఫోన్ చేస్తే అదే రాస్కల్స్, మీకు వచ్చి క్రిటికల్ గా విని ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎప్పుడు? రేపు మర్నాడు. ఇట్స్ కంపల్సరీ ప్రాసెస్, ఎందుకంటే అది ఈ లెటర్ దే హావ్ టు కమ్ డిప్యూటీ పర్సన్, దే విల్ కమ్ అండ్ ఓకే ఓకే. అంతకంటే ముందు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. వెదిరిస్తారు ఫోన్ లో. ఆ అమ్మాయి గురించి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారంటే పిల్ల ప్రాణాలు తీస్తానంటే యు గాట్ ఎ కాల్. లేదు. వెల్, థాంక్స్ ఫర్ ద టైం. సీ యు. బై బై. థ్యాంక్ యూ. వీళ్ళు మాటే సరిగ్గా లేదు. వీళ్ళు ఫోన్ ఈ రోజు ట్యాప్ చేయం.
అరవై కోట్లు బాబు లేడు కూతురు లేదు అనామతగా దొరుకుతుంది. వాడి స్థానంలో ఉంటే ఏం చేస్తావయ్యా? కొట్టేసేవాడి సార్. వీడు కొట్టేసేలాగా అమ్మాయిని పట్టాలి. నమస్కారం. పడుకో. నువ్వు నువ్వు ఇక్కడేనా? భయపడు, నేను బయట. నాకు మంచి మర్యాద తెలుసు. సరే పడుకో. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను విడిచి పోతా అనుకుంటున్నావా? కాపలా పడుకో. భయపడద్దు, నక్క నక్క. బయట చాలా నీకు పడుకున్నా. సరే ఇంజిన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కిందకి దిగు. ఏ, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. మర్యాదగా కార్ల నుంచి కిందకి దిగు, లేదా ఇద్దరం కలిసి చచ్చిపోయేలా కొండ మీద నుంచి దొర్లించేస్తాను. అంత సులభమా? వీలు కాదని చూస్తున్నావా? అలా చేయనవనని చూస్తున్నావా? నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తాను. ఎందుకు చావాలి? నువ్వు చచ్చిపోవు, చావలేవు. అలాగా అలాగా.
దాన్ని నాపాను. చెప్పగా నువ్వు చావు అని. నువ్వు చావు చావలేవు. నీ పేరేమిటి? నా పేరు గుణ. గుణ అను గుణ 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 నన్ను కిందకి దించవా ప్లీజ్ ప్లీజ్ గుణ ప్లీజ్. పసివాడండి, దీనికి అంతటికి కారణం ఆ కుంటివద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరు చూసారట కదా. వినండి, ఏమండి చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా నవ్వడం కొట్టడం అవేవి లేవండి, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే అది డాక్టర్ కి తెలుసండి. హి ఇస్ ఎన్ ఆబ్సెషనల్ సైకోనరాజిక్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ ఎ సింపుల్ డిసీజ్. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీద ఉన్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాళ్ళమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్ లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడే నేర్పిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మంచిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అతను చుట్టూ ఉన్న వాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. డాక్టర్, గుణ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గుణ డాక్టర్ చెప్తేనే వింటాడు. గుణ కోపం వస్తే పులి సింహంలాగా. ఎగ్జాక్ట్లీ. అదంతా మేము చూసుకుంటాం సార్, ముందు అతని ఫోటో ఉంటేవండి. ఎస్, కమన్ సార్. ఏంటి? సురేష్ కుమారు ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4 బాల్. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు, భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి, తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. అరే పైలా అడ్వాన్స్ దేదో సార్. మనిషి వేదా నువ్వు? నేనెవరో మృగన్నా.
కాదు. మరెందుకు ఇలా కట్టుబడేశావు? నువ్వు పారిపోతే అందుకని ఇలాగా ఇందుకే కట్టుబడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టుబడేస్తారు ఎవరైనా? బుద్ధి కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టుబడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టుబడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టుబడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఒక గంట సేపటికి వెళ్ళి అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది. ఆయన కూడా నన్ను కట్టుబడేశాడు ఈ గొలుస్తూనే ఇదే చోట. కట్టుబడిసిపోయాడు, మర్చిపోయాడు అనుకుంటాను. ఒక వారం రానేలా. మొదటి 5 రోజులు సర్దుకుపోయాను. చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్సతో కోసి పొలుసు తెంచి పారేసి ఇంటికెళ్ళి నీళ్లు తాగి మెట్ల మీద కూర్చున్నాను గోలుస్తో. చిన్నాన్న వచ్చాడు. మీదటిలా కట్టుబడేయాలని పెట్టుకోవద్దు. కావాలంటే నేను పారిపోను ఒట్టేసి చెప్తాను అని అన్నాను. ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టుబడేసింది లేదు. నువ్వు ఒట్టేసి చెప్పు. సరే సరే ఉండే తిప్పేస్తాను. తాళం ఎక్కడ? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిట్టు జిట్టుగా ఉంది. ఐఎమ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పదా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుంది, ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట పెట్టినింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. ఉందా?
సైకిల్ ఆగడానికి భయం వేసిందా? అవును, ఆగిపోయాయి. ఎలా ఆగాయి? అందరిలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేరా. ఎవరు నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. ఓకే, చెయ్యి ఎక్కడక్కడ. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆకలిగా లేదా? బాగాలే, ఆకలి వేస్తుంది. ఒక్క అంశమే ఉంది, నీ భోజనం అయిపో, నేను కాచు కూర్చున్నాను. ఎమ ఆకలిస్తుంది, పేగులన్నీ గురుగురుమంటున్నాయి. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు? అది కాదు, నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి, ఉమాదేవి ఇంకెవరైనాట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు, నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటిల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి విధి రాసి పెట్టిన రాత నాకు నువ్వు, నీకు నేను. నీకమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. తావలేదు, పారిపోయాడు నీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిది. ఏ, నేనేం చేశాను తప్పు? నువ్వు నువ్వు తప్పు కాదు, నీకు కన్ఫ్యూజన్. అయ్యోమయ్యో, నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు? నాకు కొత్త డ్రెస్సు, నీకు? పౌర్ణమి వచ్చేస్తుంది. పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలే మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగా. ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కళ్ళ ధర కొనుక్కోమన్నా. టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్ ఏంటి, భలే చిరగ్గా ఉన్నావే. ఓ గుడ్డు పెట్టావా? గుడ్, అది సంగతి. గుడు గుడు పిచ్చిక గుడు, పిచ్చిక గుడ్లు వెచ్చని గుడ్లు. ఎంత తల్లి ప్రేమ చూడు. సరే, నేను త్వరగా వచ్చేస్తాను, చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకేదంతా, ఆ తర్వాత నీకు నాకు పెళ్ళ కోవెల తోట విడిదంట. వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే, జాగ్రత్తకునా.
ఈ ఊరండి అది అనుకున్నానండి ఇక్కడ చూసిన మొహంలో లేదండి పాగటండి పెళ్లి అదే పెళ్లికళ మొహంలో కొట్టతుండదండి ఉమ్మనండి అండి ఆ పక్క కాదండి ఈ పక్క ఉమ్మనండి పిల్లది ఈ ఊరేనండి బయటూరు పెళ్లి మాత్రం ఇక్కడే మొక్కుపెట్టండి వీధి అందరు పెళ్లిళ్ళు వీధి తమ్ముడు మన వీధి 82 లో రాసిచ్చాడు గుణాన్ని పిలవబడే పొడుగు కనిపించడం లేదు ఇతని ఆనవాళ్ళు 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు గోధుమ రంగు కళ్ళు సామన ఛాయ దృఢమైన శరీరం ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే తెలియపరచవలెను నన్ను గురించే చెప్తున్నారు కారు గురించి ఏం లేదే బాబు భలే తమాషగా మాట్లాడుతున్నారే అత్తగారికి బుద్ధి సరిగ్లేదు అంటున్నారండి మీకు కూడా సరిగ్లేదా ఆ మాట ఏమంటున్నారు అందరూ బాబు ఇలా చూడండి మళ్ళా డిజిత్రమైన ముఖాలు ఉంటే ఆ ప్రకారంగా చెప్తారండి మనం తీసుకోకూడదు ముద్రేసేస్తారు సునో నాగేశ్వరరావు పాడిన పాట వింటారు చిత్రం ఏవిఎం వారి సంఘం పెళ్ళి 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 దానితో జోడిగా హాయిగా ఏదైనా దానితో జోడిగా హాయిగా ఈ లోకమందు సౌఖ్యాల పొంది ఆనందమొందగా పెళ్ళి ఫలే మజా పెళ్ళి ఆహాహా పెళ్ళి పందిళ్ళ కింద బిందులు చేసే అత్తిల్లే స్వర్గం ఆనంద మార్గం పులోక స్వర్గం ఆనంద మార్గం పందిళ్ళ కింద బిందులు చేసే అత్తిల్లే స్వర్గం ఆనంద మార్గం అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి అమ్మాయి చెరిల్ల సంసార జీవితం భలే భలే చెరిల్ల సంసార జీవితం సంఘంలో పూజితం ఈ లోకమందు సౌఖ్యాల పొంది ఆనందమందగా పెళ్ళి చం 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 పెళ్ళి గుం 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 పెళ్ళే ప్రేమకి జాతి గీతి నీతి రీతి లేదయ్యోయ్ తెలుపు నలుపు లేదయ్యోయ్ హే మూడు ముళ్ళు వెయ్యయ్యోయ్ పెళ్ళి జిల్ 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 పెళ్ళి టగ 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 పెళ్ళే ఉమాదేవి ఉమాదేవి అటు పక్కకి వెళ్ళద్దు అక్కడ పెద్ద లోయ ఉమాదేవి ఉండో వస్తుంది భయపడదు నాకు భయపడదు అని పట్టుకో 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 గుట్టు పట్టుకో నువ్వు నువ్వు నేనుంటా నువ్వు జాగ్రత్త అసలు రాలేదు మాదేవి
వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు. భయపడుకో. హ్యావ్ సమ్ మోర్ వాటర్. గుణా పడిపోయాడు. ఎవరైనా వెళ్ళి కాపాడండి. గుణా 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 ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఓ గుణా కాపాడదాం. Somebody has to help him. చచ్చిపోతాడా ఏమో. చచ్చిపోతాడా? లేదు, తెలీదు. Somebody has to help him. ఓకే ఓకే. పాతాడో. Please, please. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి. అది పోలీసులకు చెబుదాం. అది వాళ్ల పని. అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏమి స్మైల్? అవును సార్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? దీని మీద నువ్వు సంతకం పెట్టు. ఏంటిది సంతకం? ఇప్పుడెందుకు? నీ మటుకు నువ్వు అన్ని వదిలేసి వచ్చావా? అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది. సంతకం పెట్టు. బ్లాంక్ పేపర్ మీద. బ్లాంక్ పర్వాలేదు, పెట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళి పెడితే? పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. పెట్టనంటే? ఓ పెట్టు ప్లీజ్. ఇస్మాయిల్ బయలుదేరు, పోలీసులకు చెప్పాలి. జీ సార్. నువ్వు సంతకం పెట్టు. పెట్టను. నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేనా? నేను తప్పు చేస్తున్నానా? నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాను రోహిణి. ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే. వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ? మనీ. ఎంపో ఎన్జీవై. పెట్టవే సంతకం. వేయా. ఎస్కే. పేరుతో పిలిస్తే చంపేస్తాను. ఏ వయసంత? నా వయసంత? నాకు ఆస్తి కావాలి. ఐ వాంట్ మనీ. నీ బాబు సంపాదించినంతా నాకు కావాలి. ఏమైంది నీకు? యు జస్ట్ సైన్ హియర్. ఏం ఎందుకని నన్ను అడగ? కారణం నేను చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవడో ఒక అరపిచ్చోడు నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. నగరమంతా వలవేసి వాడి కోసం గాలిస్తున్నాడు. ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది. సంతకం పెట్టిన అమ్మా అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే. బ్రతిమాలేవాడు ఫూల్. ఇస్మాయిల్ సాబ్, పైన 50,000 రూపాయల క్యాష్. టేక్ ఇట్. ఐ మీన్ టేక్ హర్. నేనా? ఇక్కడ? ఎస్, నువ్వే. ముందు నువ్వు, తర్వాత ఇష్టపడితే వాడు కూడా. ఇస్మాయిలో కోడిని తినేందుకు కూలిస్తున్నారా? అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా? సార్, మీరు కొంచెం పక్కకు వెళ్ళండి సార్. నీకు సిగ్గు కూడానా? అవును సార్. గో హెడ్, టేక్ హర్. ప్లీజ్.
సంతకం పెట్టావని వదిలేస్తాననుకున్నావా? ఐ వాంట్ ఇఫ్ యు వాంట్ టు ప్రే డూ ఇట్. ఓ మాదేవి, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చా. ఎంత పెద్ద లోయ, కొత్త కళ్ళ దల్పగిలిపోయా. షూట్ చేస్తాను నానా, నిన్ను వెతుక్కుంటూనే రా వచ్చాం. ఉండు, నీ సంగతి చెప్తా. అరే పిచ్చోడా, ఇది దీపావళి తుపాక్ కాదురా? నీకు కూడా ఉందిలే. తప్పుకో సార్. వాడికి తుపాక్ ఏంటి తెలియదు సార్. తెలిసేట్టు చేస్తా. మనిషివయ్యా, మాట్లాడుతుంటే షూట్ చేసావా? ఇంకెవరన్నా అయితే చచ్చేవాడే. ఉమాదేవి, వెళుతు నువ్వు కలవద్దు రా. కాల్ చేస్తాను. పోయా, కాల్ చేస్తాను రా. తీసుకొచ్చింది ఆ
చూసి భయపడద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం, నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాగా ఎత్తు పోతాను. ఒక బుర్రలేనుండే ముందే నిన్ను నేను ఇక్కడ తీసుకురావాల్సింది. భయపడద్దా, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా, జిగులు పడద్దు మాదేవి. పవర్ను దగ్గర పడింది, ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు, ఇక్కడే కాపురం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని దొరుకుతాయి, ఇది నా చోటు. కోయిల నా కోయిల 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 కింద ఒప్పించుకొని చంపేశారు కోయిల. అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు, అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును, ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి? ప్రైవేట్ ఆసుపత్రిగా? ఏమిటి రక్తం? ఆ
గున్నా కోపం లేదా? ఏ నా మీద లేదా? నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను గుణ? ఏమిటిది ప్రేమ? ఏం ప్రేమ ఇది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు ఉమాదేవి అని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి రోహిణి నీ పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరి పాప 8వ ఏట వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తనెక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా. తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ ఏ లక్కీ కాల్. అదృష్టవంతురాలు కదూ? అవును. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరింకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను. బయటికి వెళ్ళగానే పోలీసులకు చెప్తానేమోనని నువ్వు అనుకుంటున్నావా? కాదు, అలా చేయవు. నేను మంచిదాన్ని కానుగునా. ఇక్కడెవరూ మంచివాళ్ళు కారు. నేను, మా నాన్న, మా అమ్మ, ఈ ఎస్కే ఎవ్వరూ మంచివాళ్ళు కారు. నువ్వు తప్ప. ఇక్కడ అందరికీ పిచ్చికునా. డబ్బు పిచ్చి, మద పిచ్చి, ఈ లోకమే పిచ్చిది. ఇట్టాగే నేను చెప్పా, నన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదు గుణా. ఊరికి వెళ్ళగానే మీకేరా పిచ్చి, నా గుణాకి పిచ్చి లేదని నేను నిరూపిస్తాను. డాక్టర్ గారు చెప్పారు, గుణా నీకు పిచ్చి కాదు, ఈ గణేష్కి పిచ్చి అని డాక్టర్ గారు అన్నారు. ఆయనకి లెటర్ రాయాలి, నువ్వు అన్నదంతా రాయాలి. దానికి ముందు నీకు లెటర్ రాయాలి. రాయ్ రాయ్. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. నాకా? నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా. నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి? నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. చెప్పు. నా ప్రియా, ప్రేమతో నీకు. నీకు నే రాసే. నేను రాసే
ఉత్తరం లెటర్ చా లేక కాదు ఉత్తరమే అనరా చదువు తమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ఆటలు మార్చి రాసేవా అప్పుడు నేను కూడా మార్చుతా మొదట నా ప్రియ అన్నాను కదా అక్కడ ప్రియతమ అని మార్చుకో ప్రియతమా నీ ఇంట్లో క్షేమమా నేను ఇక్కడ క్షేమం ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఆహా ఓహో నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది రాయలను కూర్చుంటే అక్షరాలే మాటలే ఊహలన్ని పాటలే కనుల తోటలో అదే తొలికల కవితలే మాట మాటలో అదే ఆహా బ్రహ్మాండం కవిత కవిత పాడు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది అదేమిటి నాకు తెలియదు ఏం మాయో తెలీదు నాకేమీ కాదు అసలు ఇది కూడా రాసుకో అక్కడక్కడ పూ నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి చూడు నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది నీ ఒళ్ళు తట్టుకుంటుందా తట్టుకోదు మాదేవి దేవి మాదేవి అది కూడా రాయాలి అది ప్రేమ నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు అగ్నిలోక స్వచ్ఛమైనది వెలికిలోని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవిగా శివుని అర్ధభాగమైనాలోన నిలువుమా శుభ లాలి లాలిజు లాలి లాలిజు ఉమాదేవి లాలిజు లాలి లాలిజు మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా అయ్యయ్యో అయ్యయ్యో అమ్మయ్యో గుండెలో గాల్చుంటే చెప్పేవాడిని ఇంకెక్కడో గాల్చి ఆసుపత్రి పాలు చేసిపోయాడే
కుణ ఎక్కడ? అయ్యయ్యో దగ్గకండి సార్, గుండు లోపలుంది, తీయలేదు. మీరు మంచం మీద చెయ్యేసి దగ్గుతుంటే ఇంకా లోపలికి పోతుంది. సరే గుణ ఎక్కడ అని నాకు అప్పు చెప్పండి సార్. చెప్పరా అంతా నీ వల్లే వచ్చి గుణ ఎక్కడ? ఏంటి గొడవ ఇక్కడ సార్? ఇది మా టెరిటరీ. సో వాట్? నేను ఎంక్వైరీ చేయడానికి ముందే ఇలా చేయడం బాగలేదు. ఆఫీసర్, ఇది కోవెల కేసు. వాడు దోపిడీ చేసిన దేవుడి నగలు. ఈ ఎంక్వైరీకి మీరు అడ్డుగా నిలిచారంటే మీ స్టేట్ పోలీస్ ఇటువంటి వారు ఒక చట్ట పేరు వస్తుంది. పర్వాలేదా? బెదిరిస్తున్నారా సార్? డ్యూటీ మోర్ ఇంపార్టెంట్ దెన్ టెరిటరీ. అంత కష్టంగా ఉంటే మీ పై అధికారులకు రిపోర్ట్ చేసుకోండి. అయ్యో నేను చచ్చిపోయేలా ఉన్నానే. ఏం కాదు, అడగండి. సరే జరిగింది చెప్పాయా? పెన్నుతో అంత గట్టిగా నొక్కి రాయకండి, అన్ని నిజాలు వచ్చేస్తాయి. ఈ గుహను చూస్తే నీకేమనిపిస్తుంది? ఒక తామర పువ్వు, దానిలో రెండు తేనెటీగలు, ఒకటి నేను, ఇంకోటి నువ్వు. అందుకేగా నన్ను తీసుకొచ్చావు. పౌర్ణమి నాడే కట్టాలి. రేపు కదా పౌర్ణమి. ఈరోజే పౌర్ణమి, కట్టు. రేపే? నేను చెప్తున్నాను, ఈరోజే పౌర్ణమి, ఇప్పుడే పౌర్ణమి. అన్ని ఆకాశంలోనే ఉంటాయి, మనసులోనే ఉంటాయి, మనసులోనే అన్ని కలిసొచ్చిన రోజు, మనసుకు నచ్చిన రోజు కట్టేసే. సరే, మాదేవి చెప్తే పౌర్ణమి. కానీ మంత్రాలు చదువుతారు, మంటలు చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. నిప్పు మరి మంత్రాలు? సంగమం సంగమం మంగళయోగం సమారంభం బీయనిధి బంధం పౌర్ణమి రాత్రిలో ప్రేమ బంధం ఇరువురి జీవనం కావాలి అనునిత్యం నవ్య దివ్య భవ్య ప్రేమ భరితం. నేను భద్రంగా దాచుకున్నాను, అది ఏడు కాసులు. ఇది కేవలం తాడు, పసుపు తాడు, కానీ ఇది చాలా అందంగా ఉంది కదా.
అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. మదేవి మదేవి మదేవి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. వెంటనే వచ్చేస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను, డాక్టర్ని పిలుచుకొస్తాను, వస్తాను. ఏంటి ఏంటి డాక్టర్? అదంతా ఏం కుదరదు, 9 గంటల పైనే. డాక్టర్ నేను నేను చెప్తాను కదా, పో పో. ఏంటి గొడవ, ఎవరు కావాలి? డాక్టర్ డాక్టర్ నేనే డాక్టర్ని, ఏం కావాలి? నమస్కారం, మా ఇంట్లో కాలికి దెబ్బ తగిలి జ్వరం. మీరు మెల్లిగా, ఇంట్లో అంటే వైఫ్గా, నీకు దెబ్బ తగిలిందే, యాక్సిడెంటా? సరే రామను. సార్ మీరే రావాలి. ఎక్కడికి? ఆ కొండ ఉంది కదా, అక్కడండి. సర్లే సర్లే, ఉదయాన్నే వేట కోసం పిలుస్తున్నావా, వైద్యం కోసం పిలుస్తున్నావా? అదేం కుదరదు, ఆవిడ పిలుచుకురా. డబ్బిస్తానండి. 100 రూపాయలు అవుతుంది. 500 ఇస్తానండి. 500? అయితే 1000 రూపాయలు ఇస్తానండి. డబ్బు చూపించు. రావయ్యా. సార్ ఈ డబ్బు తీసేసుకోండి. లెక్క పెట్టవయ్యా. సరిగ్గా లెక్కట్టం రాదండి, తామరే లెక్కెట్టుకోండి. నేనే లెక్క పెడతా. కూర్చో. పర్వాలేదండి. అరే డబ్బు కదా ఏ ముఖ్యం, కూర్చో. సొంతూరు ఎక్కడ? ఇక్కడ కొండ మీద. అంటే మద్రాసా? కాదు, నీ మాట తీరు బట్టి అలా అనుకున్నానయ్యా. నాకు అర్వం రాదండి. ఏంటయ్యా మొక్క నుండి అన్ని కాయాలు, ముందు నీకు వైద్యం చేయాలయ్యా. వద్దండి, ముందు భర్తకు చూసిన తర్వాతే భార్యకి చూడాలి. ఇప్పుడు నీ భార్య కాలికే కదా గాయం, ఏదో ప్రసవిస్తున్నట్టుగా ఎందుకు కంగారు? నిజంగానే ప్రసవిస్తే ఏం చేస్తావు? అది జాగ్రత్తగా చూసుకో. కదలకూడదు, మెదలకూడదు, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తానయ్యా. కాదండి, అక్కడ తను ఒంటరిగా. ఎవరు? నీ పిల్లమే కదా. అవును. జీప్ తెమ్మన్నాను, జీప్ రాగానే వెళ్తాం. బయట జీప్ ఎందుకండి? కొండ మీదకి నడిచి వెళ్ళగలమా? బండి కావాలి కదా. అక్కడ నా కారు ఉందే. వచ్చేటప్పుడు నీ కారులో రాగలనా? జీప్ లో రావాలి. జీప్ వచ్చింది. అక్కడే సార్. కరెక్ట్ గా చూసావా? చూశాను సార్. నీ పేరేంటి? గుణశేఖ. గుణ. నమస్కారం అండి. నిన్ననే పెళ్లి అయిందండి. అసలు మీరు
ఆ పిల్లలు ఏం చేసావరా? పెళ్లి చేసుకున్నానండి. ఇదిగో ఉంగరం. ఎక్కడ ఉంగరం? గుళ్ళో దొంగిలించావా? పట్టుకోరా. పట్టుకోరా. This is Mahendra calling to base control. Over. Base control to mobile. Mike receiving you. What Mahendra? Sir, Hyderabad criminal ni kanipettesan sir. Vaadu 10 feet lo tappinchukuntunadu. Vaadu nenu follow chestunnan sir. Over. Keep in contact. Over. Roger standing by. Over. నువ్వు వెళ్ళు, కనిపిస్తే కాల్ చేయండి. బ్యాగ్ బ్యాగ్ మందులు బ్యాగ్ మందులు అందులో ఉన్నాయి. షూట్ చేయకండి సార్, నేను పడిపోతాను సార్. షూట్ చేయకండి. జాగ్రత్త జాగ్రత్త. అయ్యో ఓడిపడుతాయి, పోలీసు అన్ని కాల్ చేసావే. అదే పేలింది. అదే పేలిందా? అయ్యో నన్ను వదిలే బాబు, నే పోతా నే పోతా. పోలే పోలే. సార్ ఏమిటయ్యా? మన 220 గోపాలం టోపీ సార్. పడేవే నిన్ను బలి తీసుకోలేదు. నా పేరు మహేంద్ర కాదురా. వాట్స్ హ్యాపెనింగ్ సార్? సరే రండి, వెళ్ళి చూద్దాం రండి. నాకేం కాలేదా? ఏం కాలేదా డాక్టర్? ఇదే నా భార్య, కాలికి దెబ్బ తగిలింది, జ్వరం,
మీరు వచ్చి చేయాలి. ఈ భయపడకండి, ఇక్కడికి ఎవరు పోలీసులు రాకుండా నేను చూసుకుంటా. ఏం లేదు ఏం లేదు, ఫ్రాక్చర్ లా ఉంది. ప్రస్తుతానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు ఓ ఇంజక్షన్ ఇస్తాను. బాబు నీ పేరు గుణశేఖర్ కదా, వెళ్ళి ఓ కర్ర తీసుకురా. కర్ర? ఏం కర్ర? దాని సహాయంతో నడిచేందుకమ్మా, కాలు ఫ్రాక్చర్ అయింది కదా. ఎందుకు పంపుతున్నారు? లోపలే ఉండి పోలీసులు వాడిని చుట్టగలరా. ఏమిటి గుణ? కొడుతున్నారు మాదేవి, నేనేమి చేయలేదు, కానీ నన్ను క్షమించండి, కాలిస్తే మరో చో వేరే చోటికి వెళ్ళిపోదా. కమ్ ఆన్ క్విక్. సార్ తుపాకీ, తుపాకీ ఉంది సార్ వాడి దగ్గర. వాడే కాల్చాడా? నా కళ్ళారు చూశాను సార్, మీ వాడ కూడా ఖాళీ. ఆ పిల్ల బతుకుందా? ప్రాణం ఉంది. భయంకరమైన గుహ సార్ అది. కొన్నా నేను చెప్పేది వినుకున్నా, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళదు, నా మాట కాదని వెళ్ళి ఇప్పుడు చూడు ఎవరెవరో నిన్ను కొడుతున్నారు. మాట వినుకున్నా, పోలీసులు నిన్నేమీ చేయరుకున్నా. నేనున్నంత వరకు నిన్నెవరు ఎవరు నిన్నేమి చేయరు. నన్ను విడిచి వెళ్ళద్దు గుణా, ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళద్దు. ఇక మీదట నేను విడిచిపెట్టి వెళ్ళను. ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకు. పోలీస్ ఆర్ నాట్ డేంజరస్, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఎక్కడికి వెళ్తున్నావు? కాపలా క్రిమినల్ ఈజ్ ఆర్మ్డ్, క్రిమినల్ ఆర్మ్డ్. తీనాత్రి రెండు వారి దగ్గర క్రిమినల్ టాప్ రేంజ్ పొజిషన్ లో ఉన్నాడు. ఎవరు తల్లెత్తద్దు, స్ట్రైట్ గా బుల్లెట్ వస్తుంది. టక్ చేస్తూ కూర్చుండయా, గోపాలం చచ్చాడు తెలుసా? అర్థమైందా? టేక్ ఎక్స్ట్రా కేర్. అంబుష్ ఫేస్ చేస్తున్నట్టుగా వెళ్ళాలి. అర్థమైందా? క్రాలింగ్ లో వెళ్ళాలి. అర్థమైందా? నలుగురేసి మనుషులు వెళ్ళాలి. ఎవరు ఒంటరిగా వెళ్ళి ఇరుక్కోవద్దు. ఇన్స్పెక్టర్ యువర్ రెస్పాన్సిబుల్, షూట్ ఎట్ సైట్. మెగాఫోన్ లేవు. ఇంకో రెండు నిమిషాలు నువ్వు సరెండర్ కాకపోతే కాల్చి పారేస్తాను. నేను చెప్పేది వినండి, ఈ విధంగా చేయకూడదని డాక్టర్ అన్నారు. మరి మరి ఇంకే చేయాలి. ఒక క్రిమినల్ ఎలా అరెస్ట్ చేయాలో నేను ఈయన దగ్గర నేర్చుకోవాలా? దీనివల్ల గుణాకు ఆవేశం ఎక్కువ. రివాల్వర్ అయితే ఒక్క ఇంజక్షన్ తో తను నార్మల్ కి తీసుకురావచ్చు. యూ డోంట్ హావ్ టు కిల్ ది బాయ్. అదంతా కుదరదు. కుదురుతుంది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, ఇంజక్షన్ ఇస్తే సరిపోతుంది. అతను బెదిరించిన డేంజర్. మీరు మైక్ లో మాట్లాడే కంటే నేను మాట్లాడతాను. లేదా రోసి ఇలారా, ఈ అమ్మాయిని మాట్లాడినామండి. హిస్ రైట్ సార్. రోసి చెప్తే వాడు వింటాడు సార్. మాట్లాడమనండి రోసి సార్. సార్ చెప్పమనండి సార్. కొంచెం చెప్పండి సార్. పిక్నిక్ అటాయా? ఇన్స్పెక్టర్ ప్లీజ్. నువ్వు పోలీసాడువా? నువ్వు పోలీసాడు అటాయా? ఆ దుర్మార్గుడు ఒక పోలీసు వాడిని కాల్చి పారిపోతున్నాడు. ఆడపల్లి రాయబారం అంటావు, ఇంజక్షన్ అంటావు, నథింగ్ డూయింగ్. వాడిని షూట్ చేయకుండా నేను వదిలిపెట్టను. అందుకు వారంట్ కావాలి. యు హావ్ ఎ వారంట్. ఉంది.
చట్టం బాబు దగ్గర నుంచి తీసుకొచ్చాడు. షూటింగ్ ఆర్డర్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్. అయ్యో నా దగ్గర చట్టం మాట్లాడాలి. నో 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 ఇన్స్పెక్టర్, ఐ బెగ్ ఆఫ్ యూ. ఇట్ ఇస్ ఎనఫ్. తప్పకుండా అంతా వాణి నేను ఈ కొండ మీంచి ప్రాణాలతో దిగిన. అయ్యా కొంచెం దయ చూపించండి అయ్యా, వాడు పసివాడు పసివాడు, వాడిని వదిలేయండి అయ్యా వదిలే. పక్క తప్పకండి. లుక్ హియర్, whatever his name, bloody name is inspector. ఇది ఒక పీస్ ఆఫ్ పేపర్ అయ్యా. నేను మాట్లాడేది మనిషి గురించి. మనిషి అయ్యావాడు ట్రూత్ పిచ్చి కుక్క. ఎలా కరిచాడో చూడు చూడు. నేను పోలీసు వాడిని, మా నాన్న పోలీసు వాడు, మా తాత పోలీసు వాడు. ఒక పోలీసు వాడిని నా కళ్ళ ముందే చంపేసిన వాడు, వాడు ఎవడైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టను. ఒకటి వాడు చావాలి లేదా నేను. Wait a minute, I say. నో వెయిటింగ్ ఇన్స్పెక్టర్. ఏ ఏ ఎవరది జరిగి చెడగొట్టారే ఇన్స్పెక్టర్. బీ కేర్ఫుల్, మీతో వచ్చిన అమ్మాయి కదా నేను, ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కాపాడాలయ్యా. ఎందుకయ్యా నా పని చెడగొడతారు? ఏంటండి ఈ పిల్ల మధ్యలో? అది నాకు తెలియదు ఆఫీసర్, ఐఎమ్ సారీ. సారీ యా? ఏమిటా సారీ? లుక్ ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీ సిబి ఆఫీసర్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్. షిట్. ఏమైంది రోసీ? ఏమైంది? గుణా బానే ఉన్నాడు, నాకేం కాలేదు, భయపడకండి. జాగ్రత్త పెద్ద లోయ. ఏమైంది తనకు? ఏమి లేదు, కాలికి దెబ్బ జ్వరం అంతే. మరింకేం కాలేదుగా? ఇంకేం లేదు. ఇదే రోసీ. రోసీ నా తెలుసు, చాలా తుపాకులు పేలుతున్నాయే. అవును, చాలా మంది పోలీసులు ఉన్నారు. గుణ నిన్ను కష్టపెట్టాడా? నోనో, ఆయన లేకుంటే నేను చనిపోయేదాన్ని. నేను బాగానే ఉన్నాను. తాళి కూడా కట్టించుకున్నాను. తాళ? ఓ, తను కడతానని కట్టాడా? ఏదో మోసగించి ఇంతవరకు జాగ్రత్తగా నెట్టుకొచ్చారు, ఇక మీదట నేను చూసుకుంటాను. మోసగించడమా? కిందికి వెళ్ళగానే తీసేయచ్చు. ఎందుకు తీసేయాలి? హీస్ మై గుణ, మై హస్బెండ్. ఏంటండి మీరు ఇలా అంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. నేను ఆయన వైఫ్. ఐఎమ్ మిసెస్ గుణ. చెప్పు అట్ట, చెప్పు రుచికి అర్థం కాల. ఐ లవ్ యూ గుణ, ఐ లవ్ యూ. ఏమైంది మీకు? పెళ్ళి, పెళ్ళి అయింది. నాకేం అర్థం కావడం లేదు. గుణ, ఆ తుపాకీ ఇలా ఇవ్వు. ఎందుకు? గుణ, నువ్వు కిందికి వస్తే నిన్ను కాల్చడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఆవిడ్ని కట్టిపడేశావని వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోనే. గుణ, నువ్వు తుపాకీ నాకిస్తే నిన్ను తీసుకెళ్లి కింద వాళ్ళకిచ్చి నీ వల్ల ఆవిడకి ఏ అపాయం లేదని నమ్మించగలుగుతాను. అప్పుడే అప్పుడే నువ్వు ప్రాణాలతో కిందికి వెళ్ళగలుగుతావు. నువ్వు ఇచ్చే గుణ, ఇచ్చే తుపాకీ నేను ఇవ్వను. గుణ, తుపాకీ ఇచ్చేసే. ఇచ్చేయమంటావా? సరే, అలాగే. మాకు తుపాకీ అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. జాగ్రత్త, అదే పేలుతుంది. జాగ్రత్తగా తీసుకెళ్ళిపో. అమ్మా, నేను కిందికెళ్ళి వాళ్ళతో అంతా వివరంగా చెప్తాను. ఈలోగా మీరు మెల్లగా కిందికి వచ్చేసేయండి. వచ్చేటప్పుడు గుణాన్ని కూడా తీసుకురండి. అసలు మేరం. సరే. మిస్సెస్ గుణ, కానిస్టేబుల్ మీరు అటుపక్కెళ్ళండి. ఎస్ సార్. మీరు అటుపక్కెళ్ళండి. ఎస్ సార్. క్రిమినల్ చేతిలో తుపాకీ ఉంది, బీ కేర్ఫుల్. ఓకే సార్. కానిస్టేబుల్ వెయిట్.
తుపాకీ. అక్కడ గుణ బానే ఉన్నాడు. ఆవిడ ఆవిడ కూడా బానే ఉంది. ఆవిడకి ఏ ప్రమాదం లేదు. ఇంతమందిని చూసి గుణ భయపడుతున్నాడు. డాక్టర్ మీరు వెళ్ళండి డాక్టర్, అప్పుడే గుణ కిందికి వస్తాడు. మహేంద్ర ది గ్రేట్. ఇప్పుడేమైంది? అమ్మాయి సేఫ్ గా ఉంది. ఇప్పుడు ఎందుకు ఫోర్సెస్? ఆర్ యు లిజనింగ్ టు మీ? ఐ యామ్ రామయ్య ఫ్రమ్ హైదరాబాద్. ఎక్కడా డాక్టర్? సార్ ఏమిటా ఏదో డేంజర్ డేంజర్ అన్నా సార్? అది చోటు డేంజర్ అని చెప్పాను సార్. నేను అతను చెప్పలేదే. అమ్మాయి బాగానే ఉందండి. లుక్, ఐ టోల్డ్ యూ ఇస్ అబ్సల్యూట్లీ హార్మ్లెస్. యు సీ? Yes. మైకిల్ అవయ్య. మేడం, ఆర్ యు ఆల్ రైట్? ఐ యామ్ ఆల్ రైట్. గుణ ఎలా ఉన్నాడు? డాక్టర్, గుణ బాగానే ఉన్నాడు. వి ఆర్ కమింగ్ డౌన్. గుణ, నేను పదంకెళ్ళ లెక్క పెడతాను. ఆలోగా కిందికి దిగి రావాలి, లేదా మేము పైకి వచ్చేస్తాం. డోంట్ వరీ ఇన్స్పెక్టర్, గుణ ఏ తప్పు చేయలేదు. ఎవరెవరు ఏమేం తప్పులు చేశారో నేను కిందకు వచ్చి చెప్తాను. కొంచెం మెల్లగా లెక్కెట్టండి అయ్యా. ఇద్దరు వచ్చేస్తారయ్యా. అయ్యా ఎట్టు పల్లాలయ్యా. గుణా కమా. Thank you.
ఉమాదేవి 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 నన్ను చావరకు కూడా నేను మాట్లాడాలి, పోలీసులతో మాట్లాడాలి. నేను వైఫ్, గుణా వైఫ్ అని చెప్పాలి. నన్ను చావరకు కూడా నువ్వే నన్ను చెప్పావని అందరూ అనుకుంటున్నారు. నువ్వు మంచివాడు అని, ఏ తప్పు చేయలేదని అందరితో చెప్పాలి, అందరితో చెప్పాలి. లేదు కాదు, అబద్ధం అబద్ధం అబద్ధం. మాణిక్య వీణ ముపలాలయం తిమ్మదారసా మంజుల వాగ్విలాసం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి మనసాస్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోండే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణాస్తే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణాస్తే నమస్తే జగదేక మాత మతాలసాం మంజుల వాగ్విలాసం మదాలసాం మంజుల వాగ్విలాసం. అమ్మాయి ఉంది గుణ, నేను దగ్గరికి వస్తాను. ఓకే ఎవరు ఓకే రాకండి, ఎవరు రావద్దు, మేము మా చోటుకి పోతాం. మా పౌర్ణమి నాడు పెళ్ళైంది, ఇది ఉమాదేవి నా దేవత. ఏమిట్రా మాట్లాడుతున్నావు, ఏమీ అర్థం కావట్లేదే. అర్థం కాదు మనుషులకి, ఇది అర్థం కాదు మనుషులకు. అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు కాదు. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarakonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.